ఇక ఈ ఎపిసోడ్ మనం పక్కన పెడితే ఇంద్రారెడ్డి గారి టీడీపీలో అంటే ఏ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారికి అయితే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అంటే నర్చలేని కాంగ్రెస్లోకి వచ్చారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2000 సంవత్సరంలో కారు ప్రమాదంలో చనిపోయారు. అసలు ఆ వార్త మీకు ఎలా తెలిసింది, అంటే ఎంతసేపటికి తెలిసింది, అది మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఇంట్లోనే ఉన్నానండి. ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అప్పుడు సార్? యాక్చువల్గా ఆ రోజు చాలా పెళ్లిలు చేశారండి మా వారు. మార్నింగ్ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 14 పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి వచ్చారు. 5:30కి వచ్చారు. కొంచెం రిలాక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతానని చెప్పారు. అప్పటికే చాలా ఫోన్లు రింగ్ అవుతూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇచ్చాను. అందులో శంకర్రావు గారు ఫోన్ చేసింది, అప్పుడు ఎమ్మెల్యే కదా అక్కడ. వారు ఫోన్ చేశారండి అంటే అరే ఒక ప్రోగ్రామ్ పోయేది ఉంది వెళ్తాను అని చెప్పి రెడీ అయ్యారు. మధ్యలో ఒక 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తాను షాద్నగర్ అని చెప్పారు. 9:00 గగన్పాడ్ వరకు వెళ్ళారు. గగన్పాడ్ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంటే చేసుకొని వెనక్కి వచ్చేస్తాను చెప్పారు ఒక మాట. మళ్ళీ గగన్పాడ్ నుండి లేదు షాద్నగర్ దగ్గరే కదా వెళ్ళేసి వస్తాను, డ్రైవర్ లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్లో పోయాను ఇంటి నుండి, అక్కడే డ్రైవర్ వాళ్ళ ఇల్లు తీసుకొని వెళ్తానని చెప్పి అతన్ని లేపుకొని డ్రైవర్ని తీసుకొని ఈయననే డ్రైవింగ్ చేసుకుంటాను, డ్రైవర్ని కూర్చోబెట్టుకొని ఈయననే డ్రైవింగ్ చేసుకునేది. సరే అక్కడ కార్యక్రమం అంతా అయిపోయాక రిటర్న్లో వస్తున్నప్పుడు ఫోన్ చేయడం అలవాటు ఆయనకి ఎప్పుడు 2 అవర్స్ 3 అవర్స్కి ఒకసారి. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది, నా ఫోన్ రీచ్ అవ్వట్లేదు, నేను బయలుదేరినని చెప్పమని పక్కనున్న అబ్బాయికి ఒక అబ్బాయికి చెప్పి బయలుదేరింది. సో ఆ అబ్బాయి ఫోన్ చేసి నాకు చెప్పాడు అత్తమ్మ ఇట్లా బయలుదేరిండు వచ్చేస్తారు ఒక 45 మినిట్స్లో. సరే అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక అరగంటకి వాళ్ళ భార్య చేసింది, ఎవరైతే ఈ అబ్బాయి శ్రీరామ్ అని చేశాడో ఆయన భార్య చేసింది. చేసి అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే నన్ను నిద్రపోయి లేసావా, ఇప్పుడే మీ ఆయన ఫోన్ చేశాడు నాకు బయలుదేరిందని, యాక్సిడెంట్ అయిందని ఎట్లా చెప్తున్నావు, నీకు తప్పు రిపోర్ట్ వచ్చి ఉంటుంది, ఎవరన్నా తప్పుడు ఫోన్ చేసి ఉంటారు అంటే లేదమ్మా శ్రీరామే చేసిండు యాక్సిడెంట్ అయిందంటే నేను అమ్మ అని చెప్పిన. నాకు ఇప్పుడు అరగంట కింద శ్రీరామ్ ఫోన్ చేసిండు అని అమ్మాయిని కొంచెం కోపడి ఫోన్ పెట్టేసి మళ్ళీ డౌట్, అమ్మాయి చెప్పింది యాక్సిడెంట్ అయిందంటే ఇట్లా కేర్కి తీసుకొస్తున్నారు, అమ్మాయిని నమ్మలేదు నమ్మకుండా చెప్పిన. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ మేడం? పాల్మాకులు శంషాబాద్ దగ్గర. శంషాబాద్ అంటే ఆ సమయంలో ఇంద్రారెడ్డి గారే డ్రైవింగ్లో ఉన్నారా? లేదు, డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ ఉన్నారు. ఎలా జరిగింది ఆ యాక్సిడెంట్? వెనక ఎదురుగుండా వచ్చిన కొట్టేసినట్టు. ఓకే. సో కేర్కి తీసుకొస్తున్నారని అమ్మాయి చెప్పింది. సో మళ్ళీ నేను క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా ఆ రోజు మా ఇంట్లో అందరూ ఉన్నారండి, మా ఆడపడుచులు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, మా ఆడపడుచు భర్తలు ఉన్నారు, ఇంట్లో కనీసం ఒక 20-25 మంది చుట్టాలు ఉన్నారు. లేచి వచ్చి మా ఆడపడుచు హస్బెండ్ ఒక అతన్ని లేపి అన్నయ్య కొంచెం ఇక్కడి వరకు వెళ్తున్నా రండి అని చెప్పి ఆయన అట్లా లేపి తీసుకెళ్ళి నేను కేర్కి నేను వెళ్ళేసరికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. నేను వెళ్ళి ఇట్లా నిల్చిన రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అసలు నా ముందు నుండి ఆయన బాడీ తీసుకుపోతుంటే నేను నమ్మట్లేదు అసలు, అంటే నా ముందు నుండే తీసుకెళ్ళిపోతుంటే కూడా నేను నమ్మలేదు, చూడమంటే కూడా నేను అసలు కాదని చెప్తున్నాను అసలు కారైనా. సరే ఇంకా అప్పటికే అయిపోయిందని అంటే మరి హాఫ్ అన్ అవర్లో ఇంటికి చేరుకుంటారనగా మీ భర్త విగత జీవులై పడి ఉండడం మీకు ఎలా అనిపించింది? వెళ్ళేటప్పుడు పైగా చెప్పారు ఎంత నైట్ అయినా వచ్చేస్తానో జొన్న రొట్టె తింటాను చేసి పెట్టమని, నేను జొన్న రొట్టె చేసి పెట్టాను. చివరి మాట అదేనా? చివరి మాట అంటే ఇంకా ఒక మాట చెప్పారులే చివరిలో. ఏం చెప్పారు అంటే ఏదో లేని చెప్పి ఉంటారండి చివరి మాటలు ఒకసారి ప్రజలకు తెలిస్తే బాగుండేది. పర్సనల్గా చెప్పి ఉంటారులేండి అంటే మామూలుగా మాట్లాడుతూ వెళ్ళిపోయారు. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐటీన్స్లో తప్పకుండా చూడండి.